Welcome to Visionary Community Academy. First of all, Sirsila Jilla Nirudyogulaki Shubhavartham. Endukante Prabhutvam Prakatinchina 80,000 Postulaki Twaralo Manaku Vadipindi Vastadi. Aithe Manaki Local Ga Sirsila Unna Vallaki Harinagar Gani Hyderabad Gani Anta Dooram Velli Coaching Teesukovali Chala Mandi Unnaru. So Alanti Candidate Kosam Manaki Ee Local Ne Mana Visionary Community Academy Taruna కోచింగ్ అనేది ప్రారంభం జరుగుతుంది. సో మన కోచింగ్ అనేది ఎంతో మంది తీసుకుంటే ఏమండి, నేను లిమిటెడ్ గా తీసుకుంటున్నా. నా లక్ష్యం ఏంటంటే ఈసారి చాలా మంది అంటే చాలా మంది జాబ్ రావాలి. సో నేను లిమిటెడ్ అంటే ఓన్లీ 150 మెంబర్స్ తీసుకుంటున్నానండి. టోటల్ కోచింగ్ కి ఓన్లీ 150 మెంబర్స్ తీసుకుంటున్నా. సో ఈ 150 లో నాకు 100% రిజల్ట్స్ పెట్టాలి. నా లక్ష్యం ఏంటంటే ఈ 150 లో 150 మెంబర్స్ కి 100% రిజల్ట్స్ పెట్టాలి. సో దాని యొక్క ప్యాటర్న్ ఏంటి, కోచింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరిస్తాం. ఒక 2 మినిట్స్ టైమింగ్ చూడండి. నేను ఈ ఎస్ఐపిసికి 150 మెంబర్స్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నాను ప్రిలిమ్స్ కి. సో ప్రిలిమ్స్ కి 150 మెంబర్స్ తీసుకుంటున్నా. మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఇంకొక 6 మంత్స్ లో ఉండొచ్చు, 7 మంత్స్ లో ఉండొచ్చు, 8 మంత్స్ లో ఉండొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే 10 to 15 డేస్ లో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కోచింగ్ ఉంటుందండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పటి వరకు అయిందో అప్పటి వరకు కోచింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రిలిమ్స్ క్వాలిఫై చేయాలి. మొదటి లక్ష్యం ఏంటంటే 150 మెంబర్స్ కి ప్రిలిమ్స్ క్వాలిఫై చేయాలి, అది నా లక్ష్యం. సో దానికోసం అని మార్నింగ్ నుంచి నైట్ 9-10 వరకు ఉంటుందని చూసాడు. మీకు ఎంత బాగా అంటే అంత బాగా చెప్పే విధంగా ట్రై చేస్తాను. ఒక క్లాసులు అయిపోయినాక కూడా మీతోనే ఉండి, నేను మీతోనే ఉండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ పక్కనే కూర్చొని ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. సో ఆ అవకాశం అనేది కూడా నేను ఇప్పిస్తున్నాను. ఏ ఇన్స్టిట్యూట్ లో అలా ఉండరు. కానీ ఈసారి నేను పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే మీతో పాటు నేను కూడా శ్రమపడాలి. సో నేను శ్రమపడడానికి కష్టపడడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. మీరు అలానే సిద్ధంగా ఉంటే, మీరు మీరు కోరుకున్న జాబ్ మీరు ఉండాలనుకుంటే అంతే కష్టపడతా అని అన్నవాళ్ళు మాత్రమే నేను తీసుకుంటానండి. వేరే వాళ్ళని తీసుకోను, ఎందుకంటే తక్కువ లిమిటెడ్ లో తీసుకుంటున్నాను కాబట్టి. సో ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీరు ఈ 150 మెంబర్స్ లో ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాకపోతే, ఒకవేళ కాకపోతే ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. సో మీరు కట్టిన మనీ ఎంతో కొంత నేను రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాను. సో అంటే నేను మనీ రిఫండ్ చేస్తున్నాను ఎంతో కొంత, అంటే నేను ఎంత కష్టపడతా ఈ 150 మెంబర్స్ లో, ఎంత ఎఫర్ట్స్ పెడతా, ఎంత కాన్సన్ట్రేషన్ గా నేర్పిస్తా అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఎలా ఇక ఏ ఇన్స్టిట్యూట్ లో ఇలా మనీ అనేది రిఫండ్ ఇవ్వడం జరగదండి. సో అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ మొదటగా వస్తారో 150 మెంబర్స్ వాళ్ళని తీసుకుంటా అండి. మన తర్వాత ఎక్కువ మెంబర్స్ కూడా తీసుకోను, ఎందుకంటే నేను కూడా ఈ 150 ఎక్కువ తీసుకుంటే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో 150 మెంబర్స్ తీసుకొని ఆ 150 మెంబర్స్ ని ప్రిలిమ్స్ లో క్వాలిఫై చేయాలి. మామూలుగా ఏ నోటిఫికేషన్ చూసినా కానీ దాదాపు ప్రిలిమ్స్ లోనే 60% అనేది ఎలిమినేషన్ జరుగుతుంది. 60% అనేది ఎలిమినేషన్ జరుగుతుంది. అంటే 100 పీపుల్స్ రాస్తే ఓన్లీ 40 మెంబర్స్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతారు, 60 మెంబర్స్ ఎలిమినేషన్ అవుతారు. సో అంటే ద సక్సెస్ రేట్ ఇస్ ఓన్లీ 40%. కానీ నేను ఎంచుకున్నది 100% రిజల్ట్స్ కోసం ఎంచుకున్నాను. సో 100% రిజల్ట్స్ కోసం నేను చాలా కష్టపడతాను, మిమ్మల్ని చాలా కష్టపెట్టిస్తా. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రాత్రి 10 వరకు నేను మీ దగ్గర ఉంటాను, నీ పక్కనే కూర్చుంటాను, నీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను పక్కనే కూర్చొని అది డౌట్ క్లియర్ అయ్యేదా నేను మంచి విధానంగా చెప్తా. సో దాన్ని నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే తొందరగా రండి ఇన్స్టిట్యూట్ వచ్చి ఫస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఫిల్అప్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? అలాగే ఇప్పుడు కొందరు దూర ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు, సార్ మనకు డిస్టర్బెన్స్ ఉంది, మంచిగా సిరిసిల్ల జిల్లాలోనే ఏదైనా హాస్టల్ ఫెసిలిటీ ఉంటే మేము మంచిగా కూర్చొని అనుకుంటాం, మంచిగా నేర్చుకుంటాం అనుకున్న వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు అన్ని రకాలుగా ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు మీ వంతు, ఇప్పుడు మీ వంతు చూడండి, ఆలోచించండి, వచ్చి డెమో క్లాస్ ఇవ్వండి, ఇన్న తర్వాత నచ్చితేనే జాయిన్ అయ్యండి. ఓకేనా? మొదట 150 మెంబర్స్కి ఛాన్స్ అండి, ఈ అప్ టు ప్రిలిమ్స్ వరకు అండి. ఓకేనా? ఇది షార్ట్ టర్మ్ బ్యాచ్, లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా ఉంటుంది. ఓకేనా? అది వచ్చినప్పుడు మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే? సో ఈ ఎవరైతే ద సిన్సియర్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం తీసుకోవడం జరుగుతుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసిన సిన్సియర్ క్యాండిడేట్స్
పార్ట్ చేయండి ఓకే మీ వల్ల వాళ్ళకి ఎంతో కొంత యూస్ అవుతది ఓకే ఇట్లాంటి అవకాశాన్ని మళ్ళీ రాదండి వచ్చినప్పుడే మీరు దాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ 2026 లోన 2027 లోన అప్పటి వరకు మీ ఏజ్ అయిపోతది మీ డ్రీమ్ అయిపోతది సో మీరు మళ్ళీ కొట్టలేరు సో ఇది డూ ఆర్ డై మీ ఇది డూ ఆర్ డై ఈసారి మీరు ఏం చేసినా సరే జాబ్ కొట్టాలండి సో దానికి సిద్ధం ఈసారి 150కి 150 మంది జాబ్ రావడానికి నేను కష్టపడడానికి సిద్ధం మీరు సిద్ధమా సిద్ధమైతే ఈ రోజే రండి అచ్చి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ